ఓకే సార్, అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, పార్లమెంట్ సినారియో ఎలా ఉండబోతుంది సార్? అంటే తెలంగాణలో ఇప్పుడు ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది, ఎవరెవరికి సీట్లు దక్కే అవకాశం? 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఒట్టిగా చేయలేవాలి ప్రజలు. సరే, తెలంగాణ కోసం మనతోటి ఎన్ని పొరపాట్లు చేసినా, అంతకుముందు పొరపాట్లు అన్ని చేసినా కానీ క్షమించి, సరే తెలంగాణ మాటలు నమ్మి, ఆయన ఇచ్చిన హామీలను నమ్మి, తెలంగాణ ఆకాంక్షల గురించి అనేక సార్లు వల్లించాడు కాబట్టి ఆయన వాటిని అమలు చేస్తాడని చెప్పి ఆయనకు అధికారం ఇచ్చారు. కానీ మోసపోయినామని తెలిసిపోయింది వాళ్ళు. మోసం అంటే మామూలు మోసం కాదు అది. మీకు నార్త్ ఇండియాలో కూడా రీజనల్ పార్టీలు వచ్చినాయి, మోసం చేసిన పార్టీలు ఉన్నాయి, చౌతాలా ఉన్నాడు హర్యానాలో, ఆడ మన బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, శరద్ పవార్, అట్లా రీజనల్ పార్టీలు ఎక్కువ దోపిడీ చేసినాయే ఉన్నాయి, అందరు జైల్లో పోయేసాను, ఇంకా వీళ్ళది నెక్స్ట్ స్టేజ్లో ఉన్నట్టున్నది. అయితే ప్రజలు నిర్ణయం చేసుకున్నాబో ఈ ఫ్యామిలీని కనుక కొనసాగిస్తే ఈ తెలంగాణ మిగిలదు, ఇక ఇప్పటికే తెరలైపోయింది కాబట్టి వాళ్ళని ఓడించడం జరిగింది, రిజెక్ట్ చేసారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ప్రజల ముందున్నది ఏంది, కాంగ్రెస్కు ఒకసారి అవకాశం ఇస్తాయి, ఎంతో కొంత సామాజిక న్యాయం చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ చరిత్ర చెప్తాంది. ఏది ముస్లింలకు కొంత న్యాయం చేసారు, బీసీలకు వాళ్ళు చేసారు, మహిళల కోసం రకరకాల ఇంధన ఇండ్లు కట్టియడం, అసలు ఈ పెన్షన్ అనే సిస్టమే వాళ్ళు పెట్టారు, ఇండ్లు కట్టించే సిస్టమ్ వాళ్ళు పెట్టారు. కాబట్టి కాంగ్రెస్కు పట్టం కడదాయనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఆల్టర్నేటివ్ కాంగ్రెసే అనుకున్నారు, కాంగ్రెస్కి ఇచ్చారు. మొన్న 2 నెలలే కాలేదు కదా, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఏంటంటే, మనం ఒకసారి తెలంగాణ 17 జిల్లాలను కనుక చూసినట్టయితుంటే, ఉమ్మడి 10 జిల్లా 10 జిల్లాలు చూసినట్టయితుంటే, 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ చూసినట్టయితుంటే, మహీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 4 జిల్లాలు కలిసి టీఆర్ఎస్కు కేవలం 7 సీట్లే ఇచ్చారు మొన్న. మొత్తం 4 జిల్లాలో 7 సీట్లే ఇచ్చారు అసెంబ్లీ సీట్. వరంగల్ 2, ఖమ్మం 1, నల్గొండలు 2, మహీంనగర్లు 2, 7 సీట్లు మాత్రమే ఇచ్చిండ్రు. ఈ 7 సీట్లు అంటే ఏ ఒక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి ఎన్ని కావాలి? 7 సీట్లు కావాలి, 7 అసెంబ్లీ సీట్లు. ఎక్కడ కూడా 2 కంటే ఎక్కువ, ఒక దిక్కున 2, ఒక దిక్కున 1, ఒక దిక్కున 2, 2, 2 తోటి అవుతుంది. కాబట్టి 4 సీట్లలో వాళ్ళు కనుక గెలవగలిగితే ఒక సీట్ వస్తుందని గ్యారంటీ ఉండు. కాబట్టి నల్గొండ అక్కడ మహీంనగర్ నుంచి వరంగల్ దాకా 4 జిల్లాల్లో ఆశే లేదు ఇప్పుడు బీఆర్ఎస్కు ఈ పార్లమెంట్ సీట్లలో ఒక్కటి కూడా వచ్చే అవకాశం అయితే మొన్నటి పర్ఫార్మెన్స్ ప్రకారం వచ్చే అవకాశం అస్సలే లేదు. ఇక మిగిలింది ఏంటి, హైదరాబాద్ రంగారెడ్డి. ఇంతకుముందు ఏం జరిగింది మనకు, మల్కాజ్గిరి వాళ్ళు గెలవనేలేదు, సికింద్రాబాద్ గెలవనేలేదు, ఇంకోటి పక్కన ఒక చేవేళ్ళలో గెలిచిన అది అయితే అట్టేసరి మీద మేజార్టీతో గెలిచింది. హైదరాబాద్ వాళ్ళు కానే కాదా, ఇక అది ఆ రంగారెడ్డి హైదరాబాద్ కూడా టీఆర్ఎస్కు వచ్చే కష్టమే ఉన్నది. అది ఒక చేవల ఎట్లా దక్కుతుంది ఇప్పుడు, ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార యంత్రాంగాన్ని వాడుకొని డబ్బు వాడుకొని బెదిరించి అదిరించి అప్పుడు గెలిచినావు, ఇప్పుడేమున్నది నేను చూసినోడే లేడా. కాబట్టి ఆ 2 జిల్లాలు హైదరాబాదును రంగారెడ్డిలో కూడా 0. ఇక మిగిలింది ఏంటంటే మెదక్, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, ఇక్కడ ఏం పరిస్థితి అంటే ఆడ బీజేపీ సరిగా పొంచి కూర్చొని ఉన్నది, వాళ్ళకి వచ్చిన సీట్లు 7 సీట్లు ఆనే వచ్చినాయి. కాబట్టి ఆడ బీజేపీ నేను ఉన్నాననే స్థాయికి వచ్చేసింది ఆడ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఆడ పోటీ. ఓకే, ఈడ ఏమైనా బీఆర్ఎస్కి అసలు ఒట్లాడినా కానీ కిందికి జారుతుంది అది. కాబట్టి అల్టిమేట్గా రేపు రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్కు పెద్ద గుండు సున్నే మిగులుతుంది. ఓకే, ఇక మొదటి స్థానంలో ఎట్లాగూ కాంగ్రెసే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ 4 జిల్లాలో ఎట్లాగూ వాళ్ళది ఇప్పటికే 7 సీట్లు వాళ్ళకు వాళ్ళ సంచలు వేసుకునే ఉన్నట్టు లెక్క. ఓకే, అంటే వాళ్ళు అప్రమత్తంగా ఉంటే ఇక మిగిలిన అంటే రంగారెడ్డి అంతా మళ్ళీ మార్పు జరుగుతుంది అది, ఎందుకంటే అధికార మార్పిడి జరిగింది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఇంతకుముందే 1 సీట్ గెలిచారు వీళ్ళు, ఆడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఆడ, ఇంతకుముందు కూడా అదే కదా వాళ్ళే గెలిచారు. అది 1 సీటు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు గెలిచారు, 1 సీటు ఆడ పక్కన కిషన్ రెడ్డి గారు గెలిచారు, అటు ఎంఐఎం గెలిచింది. వీళ్ళకి అక్కడ స్థానం ఎక్కడున్నదిగా లేదు. కొండ విశ్వేశ్వరుడు జస్ట్ స్మాల్ మెజారిటీ పోయింది, ఇక మిగిలింది ఎక్కడ, మైదాకు, జైరాబాద్ ఉన్న ఆసిద్దిపేట, అక్కడ ఉన్న పరిస్థితికి మరి ఏమవుతుందో చేంజ్డ్ పరిస్థితులలో
అధికార మార్పిడి జరిగిన పరిస్థితుల్లో అప్పుడున్న అధికారం అని దుర్వినియోగం చేయడం, అదేదో ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఏదో కలబొలి మాటలు చెప్తే విన్నారు. అని వీళ్ళకి అక్కడ లేదు ఇక్కడ లేదా, ఇప్పుడు కేసీఆర్ కేడ పవర్ ఉన్నదని ప్రజలు ఓటేయాలి. ఇప్పుడు అప్పుడో అసెంబ్లీలో పవర్ ఉన్నది, ఆయన ఏమైనా చేస్తాడేమో పైసలు వస్తాయేమో అని ఆశపడ్డారు. కాబట్టి అధికారం రెండుది అక్కడ అసలే లేదు వినడు, అక్కడ కూడా ఏమి అక్కర్లేదా, ఆడ తెచ్చేది లేదు ఇక్కడ తెచ్చేది లేదు. కాబట్టి కేసీఆర్కు పవర్ పోయేది కాబట్టి ప్రజలు కూడా వదిలిపెడతారు, ఇక్కడ మేధకోళ్ళు కూడా వదిలిపెడతారు. కాబట్టి రెండవ స్థానంలో బీజేపీ వచ్చి కూర్చుంటుంది, మూడవ స్థానంలో చాలా దూరంగా కేసీఆర్కి మొన్న 38% ఓట్లు పడ్డాయి కదా, ఈసారి 25% ఓట్లు తెచ్చుకుంటే చాలా అదృష్టవంతులు వాళ్ళు.